పుదుమై పెన్ అని భారతరాజా గారి దగ్గర చేసినప్పటి నుంచే ఆయన బాగా తెలుసు. ఆయన వస్తేనే ఒక అప్పుడు ఏ పూజకి ఆయన వస్తే పెద్ద నిండుతనం. అలా ఆయన అలాగే ఉన్నారు, ఏం మార్పు లేదు. అండ్ ఆయన వెరీ లక్కీ హ్యాండ్ కూడా చెప్తారు. సో ఆయన ఇక్కడ రావడం మనందరి ఇంకా లక్ కనిపిస్తుంది. అలాగే ఇంకొక మీరే తొందర లేట్ అవుతుంది అని చెప్పి నేను యాక్చువల్గా ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని, అన్నీ చెరగొట్టేశారు. పర్వాలేదు, బట్ మర్చిపోయిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు కూడా వచ్చిన్నారు కానీ ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోయిన్గా రాలేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి అయ్యో వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు నన్ను ఇంకా బెటర్గా ఆ సీజీ వర్క్ ప్లస్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇంకా అందరికి చూపించాలి అన్న తపన. వాళ్ళు కూడ ప్రశాంత్ వర్మతో కూర్చొని ఆ టీంలో ప్రశాంత్ వర్మ గారు ఇచ్చిన పనులంతా చేస్తున్నారు. వాళ్ళందరూ నిన్న మొన్న చాలా రోజుల నుంచి నిద్ర లేదు, నిన్న టోటల్గా నిద్ర లేకుండా ఇక్కడ ఈ వచ్చి ఉన్నారు, అందువల్లనే వాళ్ళు రాలేదు. అండ్ నా పిల్లలు జీవిత ఈ సినిమాలో నాతో పాటు నా కష్టాలంతా తగ్గించి వాళ్ళు కష్టాలు పడ్డారు. అండ్ నిజంగా నేను అనుకున్నాను చిరంజీవి సరి వదిలే నేను అనుకున్నాను చిరంజీవి సరి వదిలే నేను అనుకున్నాను చిరంజీవి సరి వదిలే